హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీరోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే మేము విజయవాడలో ఉన్న ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఈట్ స్ట్రీట్కి వచ్చి నేను చాలా మంచి అయింది. అండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చాను అనమాట, లైక్ 5th month అలాగా, మళ్ళీ ఇప్పుడే రావడం. అండ్ ఈరోజు అయితే అమ్మ, నేను, మా హస్బెండ్, తాతయ్య, రోనిన్, రియాన్ తీసుకొని వచ్చాము. యాక్చువల్గా నాకు షవర్మా అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ మా మమ్మీకి వచ్చేసి ఫలూడా అంటే చాలా ఇష్టం. సో చాలా రోజులైంది తిని, సరే తీసుకెళ్ళమని మా హస్బెండ్ అడిగితే తీసుకువెళ్ళారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక స్టాల్ చూపిస్తాను, అక్కడ షవర్మా అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ ఫలూడా కూడా ఒక స్టాల్లో చాలా బాగుంటుంది, అది ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈట్ స్ట్రీట్లో మనకి చాలా స్టాల్స్ అయితే వచ్చేసాయండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చాలా ఉన్నాయి. అండ్ అవన్నీ చూపిస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. అండ్ నేను మధ్యలో షవర్మా ఎలా చేశారు ఏంటి, ఫలూడా ఎలా చేశారో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా కుండ బిర్యానీ అని, లేకపోతే చిట్టి చిట్టి నేతిడ్లీలని, అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ బట్ నాకేంటి అంటే షవర్మా అంటే చాలా ఇష్టం కాబట్టి షవర్మానే తిన్నాను. ఇంతకుముందు బిర్యానీ కూడా తిన్నామన్నమాట. బట్ ఇక్కడ బిర్యానీ ఏంటంటే 150 నుంచి 200 లోపే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే వెళ్తారు కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బట్ ఎవరన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఐడియా ఉండదు కదా. ఈవినింగ్ అంటే నైట్ 10 నుంచి 1:30 అలా ఆ టైం వరకు ఉంటుందన్నమాట ఈట్ స్ట్రీట్ అనేది. సో రోని అయితే పుచ్చకాయ కావాలని అడుగుతూ ఉన్నాడు. నేను ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో చేసినప్పుడు కూడా చెప్పాను వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టమని. ఇక్కడ చూడండి మదీనా బిర్యానీ అంట. ఒక స్టాల్లో అయితే అసలు బిర్యానీ పెట్టి 6 types ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఫ్రై అయితే ఇచ్చారండి, చాలా బాగా అనిపించింది నాకు. అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే వచ్చినాయి అన్నమాట, మోమోస్ అని చాలా ఇచ్చి. ఇక్కడ చూడండి కేఎఫ్సి అంట, బట్ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అన్నీ. చికెన్ ఫ్రై అయ్యి లేదా దోశలని, ఇడ్లీలని ఇక్కడ దొరకందంటూ ఏముండదు. టిఫిన్స్ నుంచి బిర్యానీ వరకు షోడా అని అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ బాదం పాలు, బిస్మిల్లా దమ్ బిర్యానీ అంట. అసలు నేనేంటి జనం అసలు ఎవ్వరు లేరు అనుకున్నా, తీరా చూస్తే ఎంతమంది జనం ఉన్నారంటే అసలు చెప్పలేనమాట. రియా ఏడుస్తుందేమో అనుకున్నా, బట్ రియా అయితే అస్సలు ఏడవలేదు. ఈ లైటింగ్ ఏంటంటే తను అన్నీ చూస్తూ ఉందన్నమాట ఎగ్జైటింగ్గా. అండ్ ఇంకోటి ఏంటి అంటే చల్లగా ఉంది కదా వాతావరణం, అమ్మ పసిపిల్లని తీసుకొని వెళ్తున్నా అనుకున్నా కానీ నిజంగా అక్కడ అటు ఇటు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఆ వేడికి రియాకైతే చెమటలు పోసేసినాయి అనమాట. అంత వేడిగా ఉంది ఇక్కడైతే. సో అందుకని చెప్పి ఇక రియాను కూడా తీసుకునే వెళ్ళాను. అండ్ రియా కూడా ఏంటంటే ఎందుకనో ఏడుస్తూ ఉంది. అండ్ బయట తిప్పితేనేమో చక్కగా ఆడుకుంటుంది అనమాట, లోపల ఉంచితేనేమో ఏడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి అన్నీ చూసి తను కూడా నోరు చప్పరిస్తూ ఉందన్నమాట. ఇక నవ్వుతూ ఉన్నాను, నన్ను ఎత్తుకోమంటుంది, చేయి చాపేస్తుంది అనమాట. నేను ఎత్తుకోనమ్మా, నిన్ను అమ్మమ్మ దగ్గరే ఉండు, నేను వీడియో తీసుకోవాలని చెప్తా ఉన్నా ఇక్కడ. ఇక అమ్మ కూడా నవ్వుతూ ఉందన్నమాట ఇక్కడ. సో లాస్ట్కి నేనైతే షవర్మా తిన్నాను. అండ్ ఫలూడా ఏమో అమ్మ తిన్నిందనమాట. అండ్ రోని వచ్చేసి ఆ పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి తిన్నాడు లాస్ట్కి. అండ్ ఇక్కడ ఉన్న బిర్యానీ పాయింట్స్ అన్నీ, నేమ్స్ అవన్నీ చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి ఓకేనా. నాకేంటంటే ప్రత్యేకంగా ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఎంజాయ్ చేస్తూ తినడం ఇష్టం అనమాట. అది కూడా బయటికి వెళ్ళి తింటేనే నాకు తృప్తిగా తిన్నట్లు అనిపిస్తుంది. బట్ మా హస్బెండ్ ఏంటంటే నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట. తను ఏంటంటే ఏది కావాలన్నా ఇంటికి ఆర్డర్ చేసుకొని తింటాడు, బయటకు అస్సలు వెళ్ళడానికి ఇష్టపడ్డు. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నట్లు ఇక మేమిద్దరం అట్లా సెట్ అయ్యామన్నమాట ప్రస్తుతానికైతే. సో నాకేంటంటే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది. నాకు ప్రత్యేకంగా అసలు ఫలూడా అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. బట్ ఏంటి అంటే ఈ సీజన్లో నాకు ఈ టైఫాయిడ్ రావడం కానీ జలుబు జ్వరం ఇట్లా రావడం వల్ల అసలు నేను తినలేదన్నమాట. ప్రెగ్నెన్సీలో కూడా నాకు హెల్త్ బాగాలేదు కదా, అప్పుడు కూడా 5th month వరకు తిన్నానేమో, ఇక తర్వాత అసలు ఎప్పుడు తినలేదు. ఇప్పటికీ 10 months అయిపోతుంది తిని. కొంచెం రియా 1 year అయితే చక్కగా అన్నీ తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే నోరు కాచుకొని కూర్చోవాల్సి వస్తుంది అనమాట రియా వల్ల. యాక్చువల్గా అయితే మగపిల్లలు ఏమైనా తింటే పట్టిస్తారు అని అంటారు, బట్ ఏంటంటే రియా పట్టిస్తుంది అన్నీ. ఏదన్నా తింటే తనకి తేడా చేస్తుంది అనమాట, అందుకే అసలు ఏమీ తినట్లేదు మ్యాక్సిమం. ఇక ఈవినింగ్ టైం కూడా మ్యాక్సిమం పెరుగన్నమే తింటున్నాను అనమాట. ఈరోజే షవర్మా తిన్నాను. సో ఇక్కడైతే నేను అన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఓకేనా.
సో ఈ స్టాల్ వచ్చేసి శ్రీకృష్ణ ఫలూడా అన్నమాట. ఈ ఫలూడా స్టాల్కి అయితే నేను డైలీ కస్టమర్ అని చెప్పాలి. అండ్ నేను ప్రెగ్నెంట్ కాకముందు ఏంటంటే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా విజిట్ చేసేదాన్ని, ఖచ్చితంగా ఫలూడా అయితే తినేదాన్ని అనమాట. అండ్ రోని కూడా అప్పుడు ఏంటంటే ఫలూడా తినేవాడు, బట్ తనకి ఏమీ తేడా చేసేది కాదు, జలుబు కానీ జ్వరం కానీ ఏం వచ్చేది కాదనమాట. బట్ ఇప్పుడు సీజన్ చేంజ్ అవ్వడం వల్ల, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇద్దరికి బాగోలేదు కాబట్టి ఇద్దరం అయితే తినట్లేదన్నమాట. చూడండి ఇక్కడ ఫలూడా ఎంత చక్కగా చేస్తాడో. నేనైతే మ్యాక్సిమం డ్రై ఫ్రూట్ ఫలూడానే ఇష్టపడతానమాట. సో ప్రస్తుతానికైతే డ్రై ఫ్రూట్ ఫలూడా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేను వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోమని అన్నారు, సో అందుకని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ రియాకి ఏంటంటే మా హస్బెండ్ బెలూన్ తీసుకొని ఇచ్చారనమాట. అస్సలు ఆ బెలూన్ని అస్సలు వదలట్లేదు. రియా అయితే ఆడుకుంటూనే ఉంది, చక్కగా ఆడుకుంటుంది. ఏడిపించిద్దేమో అనుకున్నాను కానీ అస్సలు ఏడిపించలేదు. చూడండి, ఈ స్ట్రీట్లో షవర్మా స్టాల్ చూపిస్తాను అన్నా కదా, అది ఇదేనండి. చాలా బాగుంది ఇక్కడైతే. నాకు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షవర్మా తింటే అస్సలు నచ్చదు, బట్ ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ పడితే అక్కడ తీసుకొని నేను ఫుడ్ ఎంజాయ్ చేయలేను మంచిగా లేకపోతే. సో అందుకని చెప్పి నేను ఈ స్టాల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా బాగా చేశారు, మయోనీస్ కూడా చాలా బాగా చేశారనమాట. నాకు ప్రత్యేకంగా చాలా బాగా నచ్చిందని చెప్పి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా షవర్మా లవర్స్ ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్పి.
లాస్ట్కి అయితే ఈ షవర్మా తీసుకొని ఫలూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ రియాకి బెలూన్ కూడా తీసుకున్నాం అనమాట. రియా బెలూన్తో ఆడుకుంటుందని రోనీ లాగేసుకున్నాడు లాస్ట్కి. ఎట్లయినా పెద్దోళ్ళు అంతే కదా, బట్ తర్వాత చిన్నోళ్ళే గడిచోళ్ళు అవుతారు నాకు తెలిసి అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.